ప్రతి వారికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకునే విధంగా మేము మోటివేషన్ చేయడం జరుగుతుంది సార్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఇలాంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన జగిత్యాల పక్కన హైదరాబాద్ కష్టాలు కానీ అధికారంలోకి తెచ్చుకుందాం. ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క నిరుద్యోగి తన జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అదే దాని గురించి వివరించుకుంటూ నేను చెప్పేది ఈవెన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇప్పటి వరకు అప్లై చేస్తున్నా కూడా ఏ ఒక్కరికి కూడా 100,000 రూపాయల లోన్ కూడా ఇప్పటి వరకు మంజూరు కాదు. నాకు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి విద్యాలయ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అర్థం వల్ల వాళ్ళని వివరిస్తూ ఎన్నో చేస్తున్నా సార్. నా ఇప్పటికీ 150 ఎన్నో కాబట్టి పొలాలకు వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. వాళ్ళు కలుస్తలేదు. 2-3 రోజుల వరకు ఖచ్చితంగా నా భూమి కంప్లీట్ చేస్తుంది. గతంలో అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే అభివృద్ధి చేశారో మేము ఇంటింటికి వెళ్ళి మన ఎంపీలతో మేము ఇంటికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన సందర్భాల్లో మళ్ళీ ఏ ఎలక్షన్లు వచ్చినాయి ఏ ఓట్ల కోసం వస్తున్నారన్న సమస్యను అడిగితే అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ముసలిం ఉన్నోళ్ళు మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది మంచిగా ఉండే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టారు. డబుల్ బెడ్రూమ్ లేదు, నిరుద్యోగ బుద్ధి లేదు, పెన్షన్లు లేదు. మొన్న మా సారు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ మళ్ళా ఓటర్లు అందరూ మన ఎమ్మెల్సీ చదువు ఎమ్మెల్సీగా గెలిపించారు. అది దానికి సంతోషం కూడా వ్యక్తం చేసి నిరుద్యోగులు చెప్తున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే ఎమ్మెల్సీ రావడం మళ్ళీ మనకు అందుబాటులో ఉండడం మనం అదృష్టంగా భావిస్తున్నామని ఓట్లు వేయలేకపోయినామని వేయని వారు కూడా బాధపడి వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు గారు గెలిపించుకుంటామని మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నాం చెడేదాన్ని మాకు గెలిచిన 3 సంవత్సరాలు వారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కొత్త పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మేము ఈ మన ఈ ఎండ రోజు తీసుకునే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ 51 సంవత్సరాలకు ఇస్తామన్న పింఛని 61 ఒక కొత్త పింఛన్ ఇచ్చిన పరిస్థితి లేదు. బీడుగా పింఛన్ కానీ ఏ పింఛన్ కానీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. ఈ మనం ఖచ్చితంగా అందరూ ఉండి మేము ఖచ్చితంగా సభ్యత్వం తీసుకుంటాం. వచ్చే ఎలక్షన్లో జీవన గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక మేము ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఒక తక్కువ ఇంటికి వెళ్ళినా కానీ మేము కూడా మీ సభ్యత్వం తీసుకుంటాం మా ఇంటికి ఎందుకు వస్తాయి అని వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇంట్లో ఎక్కడ చూసినా ఏ గ్రామంలో వచ్చినా ఇందిరమ్మ ఇంట్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఉందా అని బాగా బాగా వాళ్ళు ఎదుర్కొంటుంటే మాకు ఇంకా తెలియాలి ఇంకా చేయాలని ఒక ఆనందం మాకు కలుగుతుంది. అందరూ ప్రతి కార్యకర్త ప్రతి ఒక మన సార్ గెలిపించుకోవడానికి ఎన్నో అందరూ కష్టపడి మన జగిత్యాల జీవన గారిని గెలిపించుకోవడం మన అందరూ ధ్యేయంగా పెట్టుకొని పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కొద్ది దేవగుడుల జగిత్యాల రూరల్ మండల్ కానీ ఊర్లో కానీ కొద్ది దిగలేకపోయినా రేపటి నుంచి నందా కానీ మేము కానీ ఖచ్చితంగా రోజు 2 రోజులు పొద్దున ఒక్కోరు సాయంత్రం ఒక్కోరు 2 రోజులు ఖచ్చితంగా ఇది లాస్ట్ 26 వరకే ఉంది కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కూడా మాకు సహకరించారు. వారికి కూడా మేము కృతజ్ఞతలే ఉంటాం. అదేవిధంగా మీకేమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అది ప్రాబ్లం క్లియర్ అయిన వరకు మేము వచ్చేస్తామని చెప్పేసి మీకు హామీస్తూ మరి జగిత్యాల నియోజకవర్గంలో మన రూరల్ మండలం అత్యధికంగా నమోదు చేసుకోవడంతో పాటు వచ్చే ఎలక్షన్లో అన్నాగారికి మధ్య మీద ఇస్తామని చెప్పేసి
మీ అందరి తరపున మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పార్టీ బలపడడానికి మీరందరూ కూడా ఇవాళ పార్టీ భవిష్యత్ అనేది కేవలం మీ ఎదురుగా మీరు ఆధారపడాలి. ముందుగా హైకమాండ్లో 60 బూతులు ఉండే మొట్టమొదటిసారిగా మన అందరికీ కూడా ఎందరో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ హైకమాండ్లో ఓవరాల్గా తీసుకుంటే 40% సభ్యత్వం అయిపోయింది. అందులో 4 బూతులు ఏదైతే ఉందో మరి 100% 100 మెంబర్స్ రీచ్ చేసారు. ఒకటి ఇటీఆర్లో ఒక సభ్యుడు 350 అనేది మరి జైత్యాల నియోజకవర్గంలో అత్యధికంగా చేయడం జరిగింది. చాలా పకడ్బందీగా మరి రాయకల్ మండలంలో సభ్యత్వం జరుగుతుంది. మా ఎండవర్స్ కూడా మరి మంచి ఉత్సాహంతో ఇవాళ 50% దాటినట్టు చాలా మంది ఉన్నారు. కొంత తీరస్థాయి కూడా కొన్ని ఎండవర్స్ ఉన్నారు. మరి స్థానికంగా వాళ్ళు ఏమంటున్నారంటే మా నాయకులు సపోర్ట్ చేయడం లేదు, మేము ఒకరు తిరగలేకపోతున్నామని మరి వారు కొంత కామెంట్ చేశారు. మరి అది పెద్దరాజ జీవన గారు కూడా తెలుపడం జరుగుతుంది. ఒక సమిష్టిగా ఒక గ్రామంలో అయితే మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మరి అందరూ కలిసి తిరిగితేనే సభ్యత్వం అయితే ఒక హిందువుల నుంచి నిమ్మే చేయమంటే సాధ్యమైన విషయం. మరి గ్రామ స్థాయిలో మన ఎంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ సమిష్టిగా టీంగా ప్రతి గడప గడపకపోయి మనం చేసినప్పుడే మనం 100% సాధ్యం అనేది విమర్శకు అనేది సాధ్యమవుతుంది. దయచేసి మీరు కూడా గమనించండి. మళ్ళీ ఇంకొకటి పెద్దలు మన జీవన గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాను. మరి టైం కూడా నేను అనుకుంటా 26 జనవరి అని ఆవేద గారు చెప్తాను. ఒక కటాప్ తేదీ అనేది మనకు లేదు, మరి అది ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చే ఆస్కారం ఉంది. మరి ఈ తత్పర లేకుండా మరి విమర్శకు తీసి కావాలంటే ప్రతి 3-4 రోజులకు ఒక ఇన్ఛార్జ్ని నియమించి మరి మోటివేషన్ చేసినట్టు అయితే సాధ్యమవుతుంది. మరి నేను కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్గా మరి ప్రతి గ్రామాన్ని తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి 5-6 బూతుల కోసం మీరు ఒక ఇన్ఛార్జ్ నియమిస్తే ఒక ఈజీ అయితే కాబట్టి ఒక వ్యక్తిగా నేను చేయాలంటే కష్టమవుతుంది. మరి మీరు కూడా ఇవాళ 252 బూతులకు మీరు కూడా కోఆర్డినేట్ చేయాలని కూడా కష్టం కాబట్టి ఒక 5-6 బూతులకు ఒక ఇన్ఛార్జ్ నియమించాలని కోరుకుంటూ మరి ముందు రాయకల్ రాష్ట్రం పట్ల సేవాభావంతో ఆలోచించేటటువంటి ప్రతి నాయకుడిని ఈ పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, కొంత పార్టీ కావచ్చు, అందరినీ అణచివేసే ప్రయత్నం చేయాల్సిందల్లా. మనం యునైట్గా పోరాటం చేయాల్సిందే తప్ప ఇక వేరే మార్గం లేదు. దానికి మన దగ్గర డబ్బు లేదు, కానీ పోరాటం చేసేటటువంటి పరిస్థితి కానీ శక్తి కానీ తెలుగుదేశం పార్టీ ఉండే అప్పుడు బీజేపీ పార్టీ లేదు. బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో చేసింది ఏం లేదు. ఏమన్నప్పుడు టీఆర్ఎస్ మనకే పోటీ ఉంటుంది కాబట్టి మనం చేసిన ఎన్నోని గత 30-40 సంవత్సరాల క్రితం జీవోరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ జగిత్యాల ప్రాంతాల్లో ఏదైనా జరిగిందంటే అది మనతో జరిగింది. ఇప్పుడు జరిగేటి అన్ని మెరుపులు మనం వేసిన డివైడర్ తీసేసి కొత్త డివైడర్ పెట్టడు, మన మెట్రో లైట్ తీసేసి కొత్త లైట్ పెట్టి రాలేదు. మీరు మెరిపించే పనులు కానీ ప్రజలకు పడుతున్నీ కాంగ్రెస్ పార్టీ చేసి పెట్టింది. మనం ఐ ఇంటికి పోయిన గర్వంగా అడిగి మెంబర్షిప్ రాసుకునే సత్తా మన పార్టీకి ఉన్నది. కాబట్టి మిత్రుల ఉన్నారు ఇంటింటికి వెళ్ళి మన ఆయాలో మనం ఏమేమి చేసాం అని ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తే తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయింది, తప్పక మనకు మెంబర్షిప్ వస్తుంది. మరి ఒకటి ఏంటంటే బాధ అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మంచి ఉంపొచ్చింది, మళ్ళీ కొద్దిగా డౌన్ఫాల్ అయినట్టు బయట ముచ్చట జరుగుతున్నాయి. ఇప్పుడు బీసీసీ అబ్జర్వర్ గారు, టీపీసీ అబ్జర్వర్ గారు వచ్చారు, బహుశా మీరు అబ్జర్వర్ వచ్చినట్టే రేవంత్ రెడ్డి దగ్గర నుండి వస్తారు కాబట్టి దయచేసి మన దృష్టి తీసుకెళ్ళండి. మేము సాతోటి 40 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. చాలు విజయభాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసే సందర్భం, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోన శక్తి వచ్చారు. మరి మాట్లాడిన నాయకులు ఏది మాట్లాడకుండా విచారణ లేకుండా చాలా మంది సీనియర్ రాక ఉన్నారు, ప్రజలు మాట్లాడుకుంటారు. లేకపోతే ఒక ఫోన్ కాల్ మాట్లాడి సీనియర్లను చేసుకుంటే తప్పక మన గవర్నమెంట్ వస్తుంది. ఈ సీనియర్లు జూనియర్లలో ఫీల్డ్ ప్రజలు చర్చ జరుగుతుంది, ఆ చర్చను మనం మరిపించాలని కొంచెం కోణం చేసుకొని అందరితో గౌరవించి మాట్లాడితే తప్పక మన పార్టీ అధికారంలోకి వస్తుంది. సందర్భం తెలియజేస్తూ
లక్ష్యాన్ని అదే విధంగా ఎన్నికలు ఏ సమయాన వచ్చినా మనము కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒక గంటలో గంట ఒక సమావేశం పెట్టుకొని అక్కడ ప్రెస్ కో వాళ్ళకు విలేకరులు చేయిపోతాం. నేను కూడా అక్కడే అనుకున్నా 11 గంటలకు స్టార్ట్ అయితే మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడేసి ఎందుకంటే ఇంతకుముందు నేను మానకొండ నియోజకవర్గం దళిత గిరిజన దండోర కార్యక్రమానికి ఇచ్చాను అక్కడ ఉన్నా ఒక 2 గంటలు మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ మండలానికి ఒక్కరిని మాట్లాడించి అయిపోద్దనుకున్నాం. కానీ అక్కడ ఎందుకంటే ఈరోజు మనం చాలా భాస్కర్ అన్న చెప్పినట్టు తెలంగాణ నుంచి ఈ రాష్ట్ర కొత్త రాష్ట్ర ఏర్పాటు చేసిన మనము ఆ కొత్త రాష్ట్రంలో ఇలా చాలా అవమానాలకు గురైతే ఉన్నాం, ఇలా ఆవేదనకు గురైతే ఉన్నాం. ఇలా మనం ఇచ్చినటువంటి కాస్ ఏదైతే నిధులు నియామకాలు నీళ్లు ఏవైతే ఆ రోజు మనం అనుకొని ఇచ్చినామో అవన్నీ కూడా దుర్వినియోగం అవుతా ఉంటే ఇలా భారత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులైన మనందరికి కూడా మరి రేపు 23లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒక సైనికులంటే పనిచేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఇలా ఈ కార్యక్రమాన్ని ఎవరు ఎంతసేపు ఇక్కడ ఉండరు ఇక్కడ వచ్చిన వాళ్ళు మరి ఎంత లేటు వస్తారో వచ్చిన వాళ్ళు ఉన్న పూర్తి స్థాయిలో దీన్ని మరి సమీక్షను ఏర్పాటు చేసి ఆ సమీక్షను మనందరినీ కూడా కూర్చోబెట్టిన పెద్దలు జీవన్రెడ్డి గారికి మరి పొద్దున్న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎందుకంటే మరి ప్రజా సంబంధాలు దాదాపుగా ఇప్పుడున్న భాస్కర్ అన్న చెప్పినట్టు ఈ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడున్నటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు రాజకీయంగా యాక్టివ్ ఉన్నటువంటి నాయకులు అందరిలో వెళ్ళా సీనియర్ సభ్యుడు మరి 81 సమితి ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు 41 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో తన వంతు పాత్రని మరి తనకు తాను కల్పించుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కాంగ్రెస్ పార్టీలో మరి సీనియర్ సభ్యుడుగా మరి అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి పెద్దలు జీవనరెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని మేము అందరం బయట ఇంటా ఉన్నాం. మీకు ఒక సంఘటన చెప్తా, నేను సార్కి ఈ మధ్య కాలంలో పరిచయమైన కానీ సార్ దగ్గరగా చాలా సందర్భాలలో సార్ మీటింగ్లలో కూర్చొని విని పోయిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు తాను సెక్రటరీగా ఉంటే మరి ఎంపీపీల ద్వారా తన దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు తనను నిశ్చితంగా పరిశీలించడానికే వెళ్ళినాం. ఏ వినియోగపత్రం ఇవ్వడానికి వెళ్ళలేదు, తన ఏ అభివృద్ధి కార్యక్రమాలు పోలేదు. ఎందుకంటే బయట చెప్పేవాళ్ళు ప్రజా సంబంధాలు ఏమన్నా ఉన్నది, ఎవరన్నా నాయకుడికి అత్యధిక ప్రజా సంబంధాలు కలిగిన నాయకుడు ఉన్నది ఈ రాష్ట్రంలో అంటే అది జీవన్రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు మాకు బయట పెట్టడానికి కలిగినట్టు చెప్పేవారు. ఏ ఇక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా తప్పన ఆ రోజు తను అక్కడ అందుబాటులో లేకపోతే ఆ తర్వాత 2 రోజుల సమయానికైనా ఆ గ్రామానికి ఫోన్ చేసి నేను వస్తున్నాను వాళ్ళ ఇంటి కాడ మరి వాళ్ళని వాళ్ళ కూతుర్ను అయితే మరి వాళ్ళ అల్లుడిని ఉండమని చెప్పండి నేను ఆశీర్వదించి పోతాను, లేకపోతే వాళ్ళ చనిపోయాలంటే నిజంగా 15 రోజులు సమయంలో వాళ్ళు పోలేకపోతే అసెంబ్లీ సమావేశాలు ఏమన్నా కార్యక్రమాలు ఉన్నా కూడా నిలవాల్సిన కూడా వాళ్ళకి మరి ఆ ఉన్న నాయకుని గ్రామ నాయకుడిని ఫోన్ చేసి అక్కడ వాళ్ళని ఒకసారి మరి ఉండమని చెప్పండి, వాళ్ళని ఒకసారి మనం ధైర్యం చెప్పాలి, వాళ్ళకి మనం ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఒక ప్రజా సంబంధాలను పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఉన్నాయి అని అంటే జీవన్రెడ్డి గారు అని చెప్పి మేము అందరం కూడా అనుకునే వాళ్ళం. దీనికి ఇంకొక 50-60 మందిని మనం ఏది చేంజ్ చేసుకోవచ్చు. సరే అందులో మీరు మండలం సన్ని కలిస్తే ఒక 20, సరే ఆ గ్రామాలకు సంబంధించిన మండలంలో ఉన్న గ్రామాలన్నీ కలిస్తే ఒక 20, ఒక 40-50 మీరు బయట పెట్టినా కూడా ఆ వాట్సాప్ గ్రూప్ లో ఆ బూత్ ఏది ఏదైతే ఆ ఒక అసెంబ్లీ పోలింగ్ బూత్ లో 200 మందిని మనం సర్టిఫికేట్ చేసుకోవడానికి వాట్సాప్ గ్రూప్ అవకాశం ఉంది. అంటే మనం 250 గ్రూపులను మీరు క్రియేట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఒక పోస్ట్ ఇలా సార్ చేసిన కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా కూడా 50,000 మందిలో 30,000 మంది వ్యూవర్స్ ఎట్ ఎట్ టైం ప్రతి డే సార్ ప్రోగ్రామ్ ని చూడడానికి ఒక అవకాశం ఉంది. మరి దాన్ని చేయడానికి ఏ మనీ అక్కర్లేదు, ఆ వాట్సాప్ క్రియేట్ చేయడానికి డబ్బు అక్కర్లేదు,
ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక
మరి విధానాలను నిలబెడుతూ కాంగ్రెస్ వాళ్ళ గెలుపుకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా 15 రోజుల్లో నెల రోజుల నుంచి ఈ సత్యత నమోదు పరిచయుడిగా నియమకు తీరు జరిగిందో నేను నా సగం పరు దీపంతో చెప్పాను రాజకీయంగా ఉన్నటువంటి ఒక అనుభవంతో పార్టీ లేకుందో పనిచేయాలనే ఒక సంకల్పం ప్రధానమైన పార్టీ పరంగా లేకుందో పార్టీ పదోపేతానికి పార్టీ నిర్మాణానికి చేయాలనేటువంటి ఒక సంకల్పం ఆయన ఏదైతుందో అది మన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందనే ఒక భావన పొందడం జరిగింది. ప్రత్యక్షంగా మిత్రు రాహుల్ గారు ఏదైతుందో మన దీక్షల నియోజకవర్గ సత్యత నమోదు పర్యవేక్షకుడిగా తిరిగి రావడం బహుశా నాకున్న అనుభవంలో ఇందుతో సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఒక సమావేశాన్ని నేను కూడా గమనించలేదు. ప్రేరణ సమావేశం అంటే ఇంటికి అంటే 2 గంటలు ఇంకో గంట ఎక్కువ కానీ సమీక్ష సమావేశం అంటే నిజమైన సమీక్ష చెప్పండి. కేవలం ఉపన్యాసానికి పరిమితం కాక కేవలం నాయక ప్రసంగానికి పరిమితం కాక ఇవాళ క్షేత్ర స్థాయి నుండి ఫీడ్బ్యాక్ ఉండే విధంగా సభ్యత నామోదులో మరి ఎన్నో రోజులు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య మరి ఇంకా ఏ విధంగా చేస్తే వెళ్ళిపోతుంది అనేటువంటి సూచన పొందే విధంగా వచ్చిన ఎన్నికల వల్ల కనీసం ఒక 200 పైచిల్పు మాట్లాడుతున్నారు. టోటల్ మనకు ఒక 300 ఎన్రోలర్స్ ఉన్నాయి. మన డిజిటల్ నియోజకవర్గానికి గుర్తింపబడ్డ ఎన్రోలర్స్ 300 మధ్యలో కనీసం ఒక 200 మాట్లాడే ఉన్నాయి. బాగా అందరూ కూడా నిర్భయంగా ఇదొక పార్టీ అంతర్గత సమావేశంగా భావించి వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వడం కూడా ఏదైతున్నదో వారు నిస్సంకోచంగా మరి వారు సలహాలు ఇవ్వటము ఈ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల మనోపేతానికి వాళ్ళకు మనోస్థైర్యం కల్పించడానికి తోడ్పడుతుందనే ఒక భావన ముందు పేర్కొన్నట్టు పార్టీ నిర్మాణంలో సత్యత్వం యొక్క పాత్ర మరి ఏ రాజకీయ పార్టీ కానివ్వండి రాజకీయ పార్టీ విధానాలను ప్రజానీకాన్ని చేరవేయటంతో పాటుగా ఇవాళ కార్యకర్తలు పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజానీకాన్ని చేరవేయటంతో పాటుగా నిర్మాణానికి కృషి చేయబడే విధంగా చెప్పాలి. మనం 30,000 సత్యత నమోదు లక్ష్యంగా ఇచ్చుకున్నాం. సరే 30,000 సత్యత్వ నమోదు లక్ష్యం చేరుకోవడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ మన సత్యత నమోదులు ఏదైతుందో కేవలం సంఖ్యానికి ప్రధానంగా కాకుండా మనం ఇంతమంది కలవగలుగుతున్నాం, ఎన్ని కుటుంబాలను కలవగలుగుతున్నాం అనేది ప్రధానం. మనం ఎన్ని ఎక్కువ కుటుంబాలను కలవగలిగితే మన పార్టీ ఆలోచన విధానాన్ని మనం వాళ్ళకంత చేరవేసేవాళ్ళం ఉంటుంది చెప్పండి. నిజంగా సత్యత్వం అనేది ఇరువైపులా పార్టీ మనోభేతాన్ని కొట్టడంతో పాటు పార్టీ ఆలోచన విధానాన్ని కూడా మనం చేరవేయడం చెప్పండి. ఇవాళ అంటే రాజకీయంగా నాకు ఉన్నటువంటి అనుభవం చెప్పండి, నాకున్నటువంటి సుదీర్ఘ ప్రాతినిధ్యంతో అనుభవం కేవలం అధికారిక లక్ష్యం కాదు, ఎన్నికలు గెలిపే ప్రధానం కాదని చెప్పండి. ప్రజాసేవయే పరమావధి, ఒక ప్రజాసేవ సంకల్పంతో చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఏదైతుందో మరి దేశ స్వాతంత్రం కొరకు మరి ఉద్యమించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే మన దేశ సమగ్రతను పాటుపడే విధంగా చెప్పండి. ఇలా మొత్తం దేశంలో కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భేదభావం అని ఏకుంటా నిరుపేద సంక్షేమకు పాల్పడేటువంటి రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పడం తప్పదని చెప్పండి. ప్రతి రాజకీయ పార్టీకి గుర్తింపు ఉందని చెప్పండి.
ఇలా భారతీయ జనతా పార్టీ జీవుల ఉన్నత వర్గాలు వ్యాపారస్తులకు కట్టడానికి చేసినటువంటి సతత్వ పార్టీని ఒక ముద్రపడుతుంది. స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ ఆరంభంలో ఆవిర్భావం దాని ఎదుగుతుందో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఎదుగుతుందో మరి చేపట్టబడ్డ నిర్మాణం చేయబడిన పార్టీగా భావిస్తుంది. కానీ ప్రీతి అధికార లక్ష్యం కొరకు ఏ స్థాయికి దిగజారడానికి కొరకు సిద్ధంగా పార్టీ టీఆర్ఎస్ పార్టీ చెప్పడం తప్పదు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యంగా ఏ విద్యార్థికి ఉద్యోగ యువత వాళ్ళ ఆత్మ త్యాగాలు మరి తాను తేగల సాధించుకోవడం జరిగిందో మరి వాళ్ళ అభివృద్ధి వరకు పాడుపడుతుందని చెప్పి విశ్వవిద్యాలయానికి ప్రారంభిస్తే ఇవాళ ఏమైపోయితే ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి విద్య అనేది అందరిలో కొనుక్కునే సర్వ విడిపోతుందని చెప్పి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే స్థానిక ప్రాతిపదిక దగ్గర ఉద్యమిస్తే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో స్థానికతకు గుర్తింపు లేకపోవడమే కాదు సామాజికంగా వెనుకబడే దళిత బలహీన వర్గాలను కూడా ఏదైతుందో రిజర్వేషన్ల కల్పంలో కూడా ఏదైతుందో వివక్ష గుర్తుంటుందని చెప్పండి. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మనం పొందేటువంటి ఒక స్థానికత సామాజిక వెనుకబాటుతనానికి అనుగుణంగా మరి సౌకర్యాలు పొందడం దొరుకుతుందో విశ్వవిద్యాలయంలో అది లేదు అని చెప్పండి. అది కేవలం డబ్బున్నోడితే విద్య ఆ పరిస్థితి వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకొని చెప్పండి. నిరుద్యోగ యువతి వరకు ఖర్చులు జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు 3000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తారని చెప్పండి. మన దగ్గర రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో స్వయంగా ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి చాలా వేదిక మన లక్ష 7000 ఉద్యోగాలు ఖాళీ ఉంది చెప్పి పేర్కొంటే ఇవాళ అదే విశ్వం కంటి సరిగ్గా సంవత్సర కాలం క్రితం డిసెంబర్ 31, 2020 నివేదిక ఇచ్చింది. ఆయన విశ్రాంత ఐఏఎస్ అధికారి పిఆర్సీ పరిశీలన కొరకు ఏదైతుందో నియామకం చేయబడ్డ కమిటీ 191 ఉద్యోగాలు ఖాళీ ఉంది చెప్పని నివేదించింది. సంవత్సర కాలం గడిచిపోయింది, 13 మాసాలు గడిచిపోయిందని చెప్పండి. ఇంతవరకు ఏదైతుందో ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ లేదే. నేను మల్ల కమిటీ వేసి ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఆశ్చర్యం చెప్పండి ఏంటి ఆయన తప్పులు కట్టిపుచ్చుకోవడానికి మళ్ళీ సంవత్సర కాలం ఉద్యోగ నియామకాల కొరకు ఏదైతుందో అది చర్యలు చేపట్టకపోవటాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతుందో అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి పరిశీలించడానికి ఏదైతుందో ఓ ఉన్నత స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వాళ్ళే పెద్ద ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పండి. నేను మా హమేజ్కి చెప్తే మొత్తం ఇంకొక 2 ఇచ్చారు కొట్టి చూపెట్టారు మొత్తం ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పండి. చీటి లెక్క రాసినాడే వాళ్ళు లెక్క తీసి పెట్టినప్పుడు ఏ ప్రభుత్వ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉంటే కూడా నువ్వు తెలుసుకోలేకుండా ప్రభుత్వం ఎందుకో చెప్పంటున్నా. విద్యా బోధనకి ఏదైతుందో మనం గమనిస్తూ చెప్పంటున్నా కోవిడ్ కరోనా సరే ఈ ఆందోళనతో విద్య ఎప్పుడు మళ్ళీ భౌతికంగా ఏదైతుందో పాఠశాల మూతపడుతుందో తెలియదు చెప్పని అందరూ ప్రైవేట్ విద్యాలయాలు విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలకు చేరిక పెరిగి దానికి అనుగుణ ఉపాధ్యాయుల నియామకం భర్తీ ఏదైతుందో దాన్ని చేపట్టి సౌకర్యాలు కల్పించాలి. ఇక 2 సంవత్సరాల క్రితం ఏదైతుందో 12000 విద్యాభ్యాసం పెట్టుకుంటుంటే ఇప్పుడు పాఠశాల ఆరంభమై కనీసం విద్యా వాళ్ళ నియామకం కూడా చేపట్టబడుతుంది చెప్పండి. అదే నిరుద్యోగ యువత పరిస్థితి వల్ల మన సభ్యత నమ్మదు ఇంటి పోటీ చెప్పి చెప్పండి. ఏ ఇంటికి అయినా నిరుద్యోగం లేని ఇల్లు లేదు. ఏ ఇల్లును మనం తట్టినా ఏ కుటుంబాన్ని మనం తట్టినా మరి నిరుద్యోగ లేని కుటుంబం లేదు అని చెప్పంటే అతిశయోక్తి కాదని చెప్పండి. ఇంకేం కావాలి మన శాసనసభలో నువ్వు ఇంత తెలంగాణ సాధించుకున్నావు
మళ్ళీ హైదరాబాద్ ఏమో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన సాఫ్ట్వేర్ ఇంత బుద్ధి చెందిందని చెప్పంటున్నా కదా. అసలు తెలంగాణకి ఎన్ని నౌకలు ఇచ్చినావు అని చెప్పారంటే నాలో జవాబు లేదని చెప్పింది. మరి ఎవరి కోసం తెలంగాణ ఎవరి కోసం అని చెప్పంటుంది. ఇవాళ ఆర్థికంగా నువ్వు బలోపేతం అని చెప్పి నువ్వు పేర్కొంటున్నావు. నీ ఆర్థిక బలోపేతం అనేది ఏదైతుందో తెలంగాణ స్థానికులకు ఉపయోగపడాలి. తెలంగాణ స్థానికులకు ఏదైతుందో అది ఉపయోగపడనాడు. నువ్వు ఆర్థికంగా ఎంత బలోపేతం ఏమొస్తుంది అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో మనకు ఉన్న కొనులే లేవు. వాడు ఏదైతుందో ఆంధ్రయంత్రులకు ఇక్కడ అవకాశం లేదు అని చెప్పని స్థానిక రిజర్వేషన్ అమలు చేయడానికి చట్టాన్ని ఆనాడు ఏదైతుందో ఏ స్థానిక ప్రాతిపదికన మన హైదరాబాద్ ఏదైతుందో తెలంగాణలో అంతర్ భాగమిది హైదరాబాద్ నగరంలో స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు లేవు అని మనం ఉద్యమిస్తే మరి ఇదే హైదరాబాద్ అనగానే ఏదైతుందో వీళ్ళు ఫ్రీతో అని చెప్పని వీళ్ళు మొత్తం ఏదైతుందో ఎవడు వస్తుండ్రు ఎవరు నౌకరు చెప్తున్నారు ఏంటి ఎవడు తెలియకపో అని చెప్పండి. అప్పుడు రాష్ట్రం ఎందుకు ఇంటికే తెలంగాణ సాధించుకుంది. రాష్ట్రం ఏర్పడినాడు 60,000 కోట్లు అప్పు ఉంటే 4,00,000 కోట్ల పైకి చేరుకుంది చెప్పండి. మనం సాధించిన ప్రగతి కేవలం ఏదైతుందో అప్పుల భూములు నెట్టడంలో మాత్రం అప్పులు మన రాష్ట్రం ప్రగతి సాధించింది. వీళ్ళు అప్పు చేసి పంపకూడదు అని చెప్పని ఎన్నడ సినిమా వచ్చింది. వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే ఏ పని చేసినా అప్పు చేయి అభివృద్ధి అప్పు చేసి ఇవాళ జగిత్యాల పట్టణంలో చేపట్టబడుతున్నటువంటి ఈ అభివృద్ధి సూచిక మీరు సూచించిన అది అప్పుడు కూర్చుంది అని చెప్పండి. కొంతసీమ రాష్ట్ర ఆదాయంతో చేపట్టబడ్డ కారణం ఏది కనబడతలేదా. నీ డివైడర్ తీసుకో, నీ సెంట్రల్ లైటింగ్ తీసుకో, నీ రోడ్ విస్తరణ తీసుకో, ఏదైనా తీసుకోమని చెప్పండి. అంత అప్పులు ఊపిలో పెట్టి అప్పులు తొలగి చేస్తున్నటువంటి యొక్క ఇది అభివృద్ధి తప్ప ఇప్పుడు కనబడుతుంది అని చెప్పండి. ఏమన్నాడు కేంద్రం ఇలా పబ్లిక్ రంగ సంస్థలు అన్ని తమ్మిస్తుంది చెప్పండి. వాడవచ్చు మనం మీరు తక్కువ చేస్తున్న నువ్వుగా చెప్పండి. వాడు ఏం పని చేసి నువ్వుగా చెప్పండిస్తున్నావు అని చెప్పండి. శివుడికి ఏదైతుందో ఈ పరిస్థితి ఏం కొనసాగితే శివుడి విలేదు ఏముండదు ఆయన అంటున్నా. ఇలా అప్పు తప్ప ఇంకోటి ఉండదు చెప్పండి. ఏదైనా కార్యక్రమాలు చెప్పండి. ఇలా రాష్ట్రం ఇలా ప్రభుత్వ మార్పిడి కాంగ్రెస్ మనం ఏదైతుందో కేవలం ప్రజా సంక్షేమం కొరకు అలాంటి ఏ సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు మనం ఉద్యమించడం జరిగిందో వీళ్ళు నిజమైనటువంటి తెలంగాణ ఆనాడు ఏదైతుందో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కొరకు ఉద్యమించారు. వీళ్ళ సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు ఉద్యమించాల్సినటువంటి యొక్క మరి సమయం ఆసరం ఏంటని చెప్పాలి తప్పని చెప్పండి. 20 రిజర్వేషన్ అంటే వీళ్ళు సామాజిక వెనుకబాటుతనాన్ని మాత్రమే రిజర్వేషన్ తప్పిందనుకుంటున్నారు. ఏమైపోయింది ఆ సామాజిక వెనుకబాటుతనాన్ని తొలగించి ఆర్థిక వెనుకబాటుతనానికి రిజర్వేషన్ కల్పించే ఒక ప్రభుత్వం ఇవాళ మనకు వచ్చింది అని చెప్పండి. రిజర్వేషన్ సౌకర్యం అనేది సామాజిక వెనుకబాటుతనానికి ప్రతీకంగా దళితులు బలహీన పడతారు. అది పోయింది ఇవాళ ఎవరికి వస్తుంది సామాజిక తెలంగాణ అంటే సామాజిక వెనుకబాటుతనాన్ని కల్పించబడిన రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాటుతనాన్ని కూడా కల్పించాలనే ఆలోచన మీరు చేయబడి దొరుకుతుందని చెప్పి అల్టిమేట్ గా మీరు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం నేను అధికారానికి వచ్చినట్టయితే అసలు రిజర్వేషన్ కనుమరుగైన పరిస్థితి ఎదురవుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. ఇలా రాష్ట్రంలో కూడా ఏదైతుందో ఇలా ఆనాడు వీళ్ళు ప్రభుత్వ పరంగా అమలు చేయాలని పెట్టే ఏ సంక్షేమ కార్యక్రమమైనా వీళ్ళు బిలో పావర్టీ లైన్ ఆర్థిక వెనుకబాటుతనం గురైనటువంటి వారికి మాత్రమే సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలి. మీకు ఆరోగ్యశ్రీ కానీ ఇంటి నిర్మాణ పథకం కానీ వీళ్ళు ఏ కార్యక్రమం కానివ్వండి. ఇవాళ కేవలం ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధం లేకుండా భూస్వామ్య పరిరక్షణ కొరకు వీళ్ళు పెట్టుబడి సమకూరుతున్నటువంటి ప్రభుత్వం వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశం ఎక్కడ లేదో చెప్పండి. భూస్వామ్య పరిరక్షణ కొరకు భూస్వాములకు అన్యాయం నిలబడటానికి కొరకు పెట్టుబడులు సమకూరుతున్న ప్రభుత్వం వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఇందుకే నాకు తెలంగాణ దయచేసి వాళ్ళు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అనేది
మన బలోపేత కొరకు సామాజిక వెనుకబడతల కొనేటటువంటి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల బలోపేత కొరకు కాంగ్రెస్ పార్టీ బలోపేత ఆవశ్యకత చెప్పబడుతుంది. అది జో జుఫేసా బోలే నేను ఆశ్చర్యమైన నాడు నూట ఇరవై రూపాయలకు వచ్చే కరెంట్ మీటర్ 3000 అయిందంటే ఇదే నాకు నీ గ్యాస్ బండ కానివ్వండి, సిలిండర్ కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఎక్కడికి ఎక్కడికి పోయినాయి పట్టుకే. మరి ఈ అంశాలన్నీ ప్రజలకు చేరవేయటానికి మన సభ్యత నమోదు మనకి ఒక బాట ఒక ఇన్ బిట్వీన్ ఏది ఉందో మనకు కలపడానికి ఉపయోగపడేటువంటి ఒక బాట అని చెప్పండి. దయచేసి సభ్యత నమోదులో డిఫరెంట్లీ జగించాలా నేను డిఫరెంట్ గా మేము మరి మీరు మాకు అబ్జర్వర్ గా పరిశీలకుడు వచ్చారు కాబట్టి మేము రాష్ట్రంలో ఇది అమౌంటెడ్ కాన్సెన్సిస్ గా దీన్ని నిలబెట్టాలి. ఈ నెంబర్ వన్ అని చెప్పాలి, పది నియోజక వర్గం దీని ఒక నిలబెట్టాలి. టాప్ టెన్ అమౌంట్ టాప్ టెన్ మాత్రం నేను నిలబెట్టాలి చెప్పాలి. ఇప్పుడు మీతో ఎట్లా చేస్తారో నాకు తెలియదు, నేను మాత్రం ఏదైతుందో మన జగిత్యాల సంఖ్య అనేది ప్రధానం కాకుండా మనం చేయబడే సభ్యత్వము మనం ఎన్ని ఎక్కువ కుటుంబాలను మనం కలవగలుగుతామో దాపాది చేయడం జరగాలని చెప్పండి.